రవితేజ మార్కెట్ ఇప్పుడు సగానికి పడిపోయింది. అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రానికి 6 కోట్ల షేర్ కూడా రాలేదు అంటే ఇక అతడి సినిమాలని మునుపటిలా 20 కోట్ల రేంజ్ లో కొనేందుకు బయర్లు సాహసించరు. గతేడాది రిలీజ్ అయిన రవితేజ 3 చిత్రాల్లో ఏది 10 కోట్ల షేర్ వసూలు చేయలేదు. రవితేజ మార్కెట్ బాగా పడిపోవడంతో అతడితో సినిమా చేయడానికి నిర్మాతలు సాహసించడం లేదు. అతడి తదుపరి చిత్రం అయితే పట్టాలెక్కేసింది. రామ్ తాళ్ళూరి ముందుగానే 2 సినిమాలకి రవితేజతో ఒప్పందం చేసుకోవడంతో అతని తదుపరి చిత్రం డిస్కో రాజా తనే నిర్మిస్తున్నాడు. డీల్ ప్రకారం ఒక్కో సినిమాకి రవితేజకి 10 కోట్ల పారితోషికం రావాలి. అయితే తనతో తీసిన నెల టికెట్తో రామ్ తాళ్ళూరి బాగా నష్టపోయి ఉండడంతో డిస్కో రాజాని డిస్కౌంట్ రేట్కే రవితేజ చేస్తున్నాడు. నిర్మాత డిమాండ్ చేయకపోయినా రవితేజ స్వయంగా ఈ నిర్ణయం తీసుకుని ఆ నిర్మాత మనసు గెలుచుకున్నాడు. రవితేజ పారితోషికం తగ్గించుకున్నా కానీ ఈ చిత్రానికి బడ్జెట్ అయితే ఎక్కువే అవుతుందట. పైగా దర్శకుడు విఐ ఆనంద్ గత చిత్రం ఒక్క క్షణం కూడా ఫ్లాప్ అయి ఉండడంతో దీనికి బిజినెస్ భారీ స్థాయిలో జరిగే వీల్లేదు. రవితేజ పారితోషికంలో ఇచ్చిన డిస్కౌంట్ ఈ చిత్ర నిర్మాణ వ్యయభారాన్ని నిర్మాతపై కాస్త తగ్గిస్తుంది.